నా కుటుంబ సభ్యులారా తెలంగాణ కే గరీబో కి కిసానో కి మహిళాఓ కి యువాఓ కి పిచ్చడో కి ఆర్ దళితో కి ఆకాంక్షాఓ కా ప్రతీక బీజేపీ కా సంకల్ప పత్ర హై హమ్ सकला जनुला सौभाग्य तेलंगाना इसके निर्माण का लक्ष्य लेकर आगे बढ़ रहे हैं। लोगों ने नेशनल पॉलिटिक्स में हमारा ट्रैक रिकॉर्ड देखा है। बीजेपी जो कहती है वो करके दिखाती है। हमने वादा किया था कि आर्टिकल 370 को खत्म करेंगे, वादा पूरा हुआ। हमने वादा किया था ट्रिपल तलाक का अंत होगा, वादा पूरा हुआ। हमने संसद में महिला आरक्षण की बात कही थी, वादा पूरा हुआ। हमने किसानों को 1.5 गुना एमएसपी की गारंटी दी थी, वादा पूरा हुआ। हमने अपने सैनिकों को वन रैंक वन पेंशन का संकल्प दिया था, वादा पूरा हुआ। हमने वादा किया था कि राम मंदिर अवश्य बनेगा, वादा पूरा हो रहा है। और साथियों, हमने तेलंगाना के लोगों से टर्मरिक बोर्ड का बनाने का वायदा किया था, ये वायदा भी बीजेपी सरकार ने पूरा करके दिखाया। हमने आपसे सेंट्रल ट्राइबल यूनिवर्सिटी का वायदा किया था, बीजेपी सरकार ने आपसे ये वायदा भी पूरा करके दिखाया। मित्रलारा, तेलंगाणालोनी पेदलु रैतुलु महिलालु युवत वेनकबड्ड वर्गालु दलितुल योक्क आकांक्षलकु प्रतिबिंबिंचेदि मा मेनिफेस्टो। सकल जनुल सौभाग्य तेलंगाण निर्माणमे లక్ష్యంగా మేము ముందుకు సాగుతూ ఉన్నాం। జాతీయ రాజకీయాల్లో మా ట్రాక్ రికార్డు ప్రజలు మీరందరూ చూశారు। బీజేపీ ఏదేదే చెబుతుందో చేసి తీరుతుంది। ఇవాల ఆర్టికల్ 370 రద్దు చేస్తామన్నాం, రద్దు చేశాం। ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తామన్నాం, రద్దు చేశాం। చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ అన్నాం, ఇచ్చి తీరాము। రైతులకు 1.5 రేట్లు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నాము, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం। మన సైనికులకు 1 ర్యాంక్ 1 పెన్షన్ అన్నాము, ఇవాళ హామీ నెరవేర్చుకున్నాం। రామ మందిర నిర్మాణం కూడా తప్పక నిర్మాణం చేస్తామన్నాము, ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాము। మిత్రులారా, పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పాము, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాము। బీజేపీ ప్రభుత్వం ఈ హామీలను నెరవేర్చడమే కాకుండా ఇవాళ ఆదివాసీల కోసము సెంట్రల్ యూనివర్సిటీ అన్నాము, హామీ ఇచ్చాము, నిలబెట్టుకున్నాము। బీజేపీ ప్రభుత్వము మీకు ఇచ్చిన హామీలను నెరవేర్చింది, ఇది బీజేపీ। నా కుటుంబ సభ్యులారా, మోదీకి గ్యారంటీ, मोदी की गारंटी यानी गारंटी के पूरा होने की गारंटी। इसलिए आज तेलंगाना के बीसी समाज के लोग भी उत्साहित है, क्योंकि बीजेपी ने यहां बीसी समाज से सीएम बनाने का वादा किया है। ये बीजेपी ही है जिसने देश को रिकॉर्ड संख्या में बीसी समाज से आने वाले केंद्रीय मंत्री दिए हैं, और ये बीजेपी ही है जिसने देश को एक ओबीसी पीएम भी दिया है। मित्रलारा, मोदी गारंटी अंटे, మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీ పూర్తి చేయడమే, అది గ్యారంటీ। అందుకనే ఇవాళ నరేంద్ర మోదీ గారు ఇచ్చిన మాట అది గ్యారంటీ। ఇవాళ తెలంగాణ బీసీ సమాజానికి ఇవాళ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇవాళ
మద్దతు పలుకుతా ఉన్నారు ఇవాల. ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని బీజేపీ బీసీ సీఎం చేస్తామని మాట ఇచ్చింది. అందుకనే బీసీ సామాజిక వర్గం నుంచి కూడా రికార్డు స్థాయిలో కేంద్రంలో మంత్రులను చేసినటువంటి ప్రభుత్వము అది బీజేపీ మాత్రమే. ఈ దేశానికి ఒక బీసీని ప్రధానమంత్రి చేసింది కూడా అది భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇవాళ.